మేము పోటీ పెట్టేటప్పుడు మాకున్న రియలిస్టిక్ గా మా నంబర్స్ అలాగే నలుగురు టీడీపీ నుంచి శాసనసభ్యులు బయటకు వచ్చిన శాసనసభ్యులు జనసేనకు సంబంధించిన ఒక శాసనసభ్యులు ఎప్పటి నుంచో వాళ్ళు ఇండిపెండెంట్ సపరేట్ ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చాయి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత ఉన్న నంబర్స్ కరెక్ట్ గా 22 ఒక్కొక్కరికి చొప్పున సరిపోతాయి కాబట్టి మాకు మాకే సీట్లు రావాలా కాబట్టి మేము పోటీ పెట్టాం. దాని మీద అక్కడ పెట్టిన చంద్రబాబు నాయుడు ఏ ధీమాతో పెట్టారనేది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. ఒకటి మేము పెట్టినప్పుడు ఇందులో మళ్ళీ నెల్లూరు రూరల్ శాసనసభ్యుని కానీ వెంకటగిరి శాసనసభ్యుని కానీ లెక్కలేకేసుకున్నది మాకు 22 ఉన్నాయి కాబట్టి మాకు 7 రావాలి. 7 రావాలి రాకుండా పోయాయి అంటే అటువైపు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రలోభ పెట్టే కార్యక్రమానికి దిగారనేది గత వారం రోజులుగా చూస్తున్నారు. హార్స్ ట్రేడింగ్ ప్రలోభ పెట్టడం అంటే డబ్బులు తప్ప వాళ్ళకి ఇవ్వడానికి ఏముంటుంది, దాంతో ఎవరినో కొనుగోలు చేసినట్టున్నారు. అలాంటి దాంట్లోకి మేము పోదలుచుకోలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాటికి పోలా, ఈయన హిస్టరీ మొత్తం చూస్తే అదే కనిపిస్తుంది. సో అలాంటి వాటిలో ఆయన నేర్పరితనం కానీ ఆయన ప్రపంచ ఛాంపియను నేషనల్ ఛాంపియన్ అన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పోటీ పడలేరు, మా పార్టీ కూడా పోటీ పడలేదు. ప్రజలకు సంబంధించిన దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దాటుకుని అయితే పోలేడు, పోగలిగిన శక్తి లేదు. మరి ఎందుకు దీంట్లో పోటీలో అంటే పోటీలో దిగాం కాబట్టి ప్రయత్నం చేశాం. ఎవరన్నా ఏదన్నా అలాంటి అవకాశాలు ఉన్నాయంటే అందరినీ పిలిచి మాట్లాడాం, మా వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. దీన్ని దాటుకుని పోవడం అంటే కేవలం డబ్బు పని చేసినప్పుడు దాని మీద మేము సంజాయిష ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే ఇవ్వాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. ముందు తెలియలేదు కానీ ఎవరన్నా ఇప్పుడు మీ మీడియాలో కానీ వీటిలో కానీ వచ్చి ఫలానా రామకృష్ణ రెడ్డి అసంతృప్తిగా ఉన్నాయంటే ఏం అబ్బాయి ఏం ప్రాబ్లం అని అడిగింటాం. అలా అడిగినప్పుడు అన్ని ఎవరిబడి బాగానే ఉన్నింది, ఎవరికైనా అలాంటి ఇవి ఉంటే అవి తొలగించినాం, దిస్ ఈజ్ నాట్ ది టైం అని వాళ్ళు రియలైజ్ అయ్యారనుకున్నాం, అంతా బాగానే ఉంది. బట్ జరిగిన దాంట్లో వచ్చేసరికి దీనికంటే బలమైన రీజన్, ఏం బలమైన రీజన్ ఉంటుంది, ఏం బలమైన రీజన్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంటిగా పోటీ చేసి 275 స్థానాల్లో పోటీ చేసి గెలవగలరనే బేస్ క్రియేట్ అయిందా, ఏ నమ్మకం ఆయన క్రియేట్ చేయగలిగారని వీళ్ళు అటువైపు ప్రలోభ పడింటారంటే డబ్బులు తప్ప వేరే కనపడట్లేదు. 23 మాకు వచ్చిన ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు సార్. 23 వచ్చే దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు. శుభం చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఆయన పార్టీ 23 మించి ఏ స్థానాలు రావు, మంచిదే మాకు మంచిదే కదా. అసెంబ్లీలో ఆయనకు 175 ఇప్పుడు 23 దాటమని ఆయన ఒప్పుకుంటున్నారు. సో 23 వాళ్ళకి అదే ఆయన అచ్చి వచ్చిన ఫిగరు, అదే కరెక్ట్ అనుకుంటే వీ కంగ్రాచులేట్ దెమ్. మేము కూడా టీడీపీనా తప్పకుండా మాది ప్రజలు డైరెక్ట్ మొత్తం అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దేశంలో లేని రకంగా తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అయితే మీ పేద ప్రజలు అట్టడుగు వర్గాలు అన్ని వర్గాలకు సంబంధించి చేస్తున్న సేవలైతే అందించిన ఫలాలైతే దాని ఫలితాలు ఇప్పటికే అందిస్తే ఎన్నికల్లో కనపడుతున్న నేపథ్యంలో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ దీనికి అసలు సంబంధం లేని వ్యవహారం ఇప్పుడు జరిగిన దానికి. కాబట్టి దీన్ని చూసి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇదే చూసి దీని నుంచి అక్కడికి జంప్ చేసి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చూసి మళ్ళీ అనాలనుకుంటే అంటూ ఉంటే ఒక్కటే ప్రశ్న, 175 ఎందుకు పోటీ చేయలేకున్నాను? ఏ పార్టీ అయినా ఇదిగో నేను, ఇది నా క్యారెక్టర్, ఇది నా విధానాలు, ఇవి నా మేనిఫెస్టో, ఇది అయిపోతుందా? 10 మందిని కలుపుకొని మేమందరం కలిసి అధికారం కోసం మాకు ఓట్లు వేయండి అని అడగగలిగడం కరెక్టా? ఎవరైనా ఫస్ట్దే కరెక్ట్ అంటారు అంటే ఒకరు మేము ప్రజలకు ఇచ్చేస్తామంటే ప్రజలకు కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు ఎస్ మేము పోటీ చేస్తాం అని అంటే ఒకటి పెడతాడో అది పక్కకు వదిలేయండి. ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఈ గెలుపు ఇస్తే సంతోషం, వి వెల్కమ్ ఇట్, నిజంగా మంచిది కూడా. అలా కాకుండా ఇది చూసి నేను మొన్ననే అన్నాను, గ్రాడ్యుయేట్ చూసి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఎట్లున్నారో దిగిపోవాలి అని ఈయన ఏదో ప్రమాణ స్వీకారంగా కూడా పిలవాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేయడం ఎట్లుందో భ్రమలో పగటికెళ్ళాలి అంటున్నాడు.